శ్రీ 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 వరాహ లక్ష్మి నృసింహస్వామివారి కళ్యాణం, చందనోత్సవం, గిరి ప్రదక్షిణ పలు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించి భక్తుల మన్ననలను పొంది విజయవంతమయ్యే విధంగా ఏర్పాట్లు చేయడానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, ప్రజా ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ఆలయ ఉద్యోగులకు, పాత్రికేయులకు తదితర విభాగాల ద్వారా ప్రజలకు సర్వీసులు అందించి అప్పన్న స్వామివారి ఉత్సవాలు విజయవంతం చేసినందరికీ పేరు పేరున ఆలయ ఈవో సూర్యకళ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణాపురం గోశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈవో సూర్యకళకు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆలయ వైదికులతో వేదాశీర్వచనం చేయించి ఈ ఉత్సవాల్లో స్వచ్ఛందంగా పాల్గొని భక్తులకు సేవ చేసిన ప్రతి ఒక్కరికి సాలువ కప్పి అప్పన్న స్వామి ప్రశంసా పత్రం అందించి సత్కరించారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన మధ్యాహ్న విందు భోజనం స్వీకరించారు. నెక్స్ట్ వైజాగ్ దయచేసి మేము ఇచ్చే చిన్న సర్టిఫికెట్ ని తీసుకోవాల్సిందిగా, మా ట్రస్ట్ బోర్డు మెంబర్ల చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా ఒక్కొక్కరిని కోరుకుంటున్నాను. ఒక్కొక్క పేరు చదువుతారు ఏఈఓ గారు. దయచేసి వాళ్ళు వచ్చి ఈ సర్టిఫికెట్ ని తీసుకుని మేము ఇచ్చే చిన్న లంచ్ని తీసుకుని, అంటే మీతో మేము పోటీ పడలేము, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. దాదాపు చాలా కాలం క్రితం, 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం, ఇది 100 ఎకరాల ల్యాండ్ న్యాయ వివాదంలో ఉన్నప్పుడు, అప్పటి ఈవో చాలా తక్కువ మంది ప్రెస్ పీపుల్ ఉండేవారు. మేము అందరం వచ్చి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సపోర్ట్ చేసి ఈ స్థల స్వాధీనం మా హయాంలో జరిగింది. అది నిజంగా మాకు ప్రౌడ్. ఈ స్థలంలోకి వచ్చి ఈరోజు ఎన్నికలుగా ఉంటాం. అప్పట్లో ఉన్న జర్నలిస్ట్ మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు. సుమారు ఇది 100 ఎకరాల ల్యాండ్ ఒక రాజుగారి చేతిలో ఉండేది. న్యాయ వివాదంలో దేవస్థానం ఫేవర్గా వచ్చింది. మరి భారతదేశంలోనే అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, నారసింహ క్షేత్రాలు ఉన్నాయి, ఆహాబలి ఉంది, అంతర్వేది ఉంది, యాదగిరి గుట్ట ఉంది. కానీ మన దేశానికి, మన సింహాచలం దేవస్థానానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీ అందరికీ తెలుసు, హిరణ్యాక్షుని సంహరించిన అవతారం, అదేవిధంగా హిరణ్యకశిపుని సంహరించిన వరహ నరసింహ తారాల కలయిక. మరి అటువంటి ఈ దేవస్థానంలో పాలకమండల సభ్యుడిగా చేయడం అంటే చాలా పూర్వజన్మ సుకృతం. ఎంతోమందికి రాదు, ఎమ్మెల్యే చేయొచ్చు, మంత్రి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నాకు 2019 ఎన్నికలకు ముందు విజయసారెడ్డి చెప్పించి, మీరు ఒక రెండు పేర్లు ఇవ్వండి, మీకు ఎక్కడైనా టికెట్స్ కేటాయిస్తూ ఉన్నారు. సార్ వద్దు సార్, మాకు పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ లేదు సార్. 2005 మే 25 నుంచి 2019 వరకు కూడా 15 ఏళ్ళ పాటు దీనికి పాలకవర్గం లేదు. ఇంత పెద్ద ప్రధాన ఆలయానికి పాలకవర్గం లేకపోతే జవాబుదారితనం ఉండదు, ఒకరికొకరు పరస్పర సహకారాలు ఉండాలి. అటువంటిది 2 సార్లు పాలకవర్గం ఏర్పాటు చేయడం, అందులో అదేవిధంగా 12వ తారీఖున కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత చందనోత్సవం రోజు కూడా అత్యధిక మంది భక్తులు వచ్చారు. ఈసారి ఏంటంటే వచ్చిన వారిని వచ్చినట్లే రిస్ట్రిక్షన్ చేయకుండా, ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచే చూస్తే చందనోత్సవం రాజగోపురం గేటు ముందు ఎప్పుడూ తోపులాటే